రాష్ట్రంలో ఆర్థికంగా వెనుకబడిన వితంతువులు వృద్ధులు వికలాంగులకు చేనేత కార్మికులకు ఒంటరి మహిళలకు పింఛన్ల ప్రభుత్వం తొలగించడం తగదని కాకినాడ రూరల్ ఇన్ఛార్జ్ పిల్లి అనంతలక్ష్మి సత్యనారాయణమూర్తి విజ్ఞప్తి చేశారు. పార్టీ ఆదేశాల మేరకు తన స్వగృహంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ సుమారు 3 లక్షల వరకు తొలగించారన్నారు. ఎన్నికల్లో 65 సంవత్సరాల నుంచి 60 సంవత్సరాల వారికి పింఛన్ ఇస్తామని అటువంటి వారు 11 లక్షల మంది ఉన్నారని ప్రగల్భాలు పలికిన జగన్మోహన్ రెడ్డి నేడు తొలగించి చర్యలు మానుకోవాలన్నారు. ఈ సమావేశంలో వెంకటరాజు గణపతి శ్రీనివాస్ తాతపూడి రామకృష్ణ వరలక్ష్మి తదితరులు పాల్గొన్నారు. మినిమం 10,000 వచ్చే మీ అమ్మగారు పెన్షన్ కార్డ్ అని అన్ని ఇప్పుడు ప్రభుత్వ నిబంధనలు అన్నమాట. టాక్సీ ఉన్న డ్రైవర్ టాక్సీని పెట్టుకుంటే 1 సదుపాయం, టాక్సీని పెట్టుకోకపోయి ఓన్ ఓనర్ అంటే 1 సదుపాయం ఉంది. ఎక్కడికైనా అవుట్ ఆఫ్ స్టేట్ వెళ్ళినప్పుడు టాక్సీ అయినప్పుడు రకరకాల ట్యాక్సులు పడుతున్నాయని చెప్పి ఆ అవుట్ ఆఫ్ స్టేట్ వెళ్ళినప్పుడు ఇబ్బంది వస్తుందని చెప్పి దాన్ని ఓనర్ కింద డిక్లేర్ చేసుకుంటే 4 చక్రాలకు ఓనర్ కారుకు నువ్వు ఓనర్ అని చెప్పి ఇవాళ పెన్షన్ తీసేస్తా ఉన్నారు. ఇప్పుడున్న పెన్షన్ విధానానికి చూస్తే సామాన్య మానవుడికి పెన్షన్ అనేది అతి తక్కువ వస్తా ఉంది. తక్కువ మందికి 25 సంవత్సరాలు ఉన్న వృద్ధులకి వయసు తగ్గించి 60 సంవత్సరాలకే మేము పెన్షన్ ఇస్తాం. ఆ విధంగా అయితే 11,20,000 మందికి కొత్తగా ఈ రాష్ట్రంలో పెన్షన్లు వస్తున్నాయి. ఈ 11,20,000 మందికి బడ్జెట్ అలగేషన్ బడ్జెట్ లో ప్రవేశపెట్టడం కూడా జరిగింది ఈ జగన్ గారు. మరి 65 సంవత్సరాల నుంచి 60 సంవత్సరాల వరకు 11,20,000 మీదకి అంతనా మీరు వేసినప్పుడు మేము తెలుగుదేశం ప్రభుత్వం వచ్చేటప్పుడు 54,25,000 మందికి మేము పెన్షన్ ఇస్తున్నామని డిక్లేర్ చేసినాం మేము అట్ ది ఎండ్ ఆఫ్ ది చంద్రబాబు నాయుడు గారి పరిపాలన.